బండి పక్కకు వడేసి కొత్తది కొనాలంటే ఒకటికి 10 మాటల ఆలోచన చేస్తాం. ఇంటి కిరాయి ఏంది, పోరల బడి ఫీజ్ ఏంది, ఇంట్లోకు సామాను ఏంది, అన్న వస్తానికి పెట్రోల్ ఏంది అని మొత్తం లెక్కలేసుకుంటాం. మనతోని కాదు అనిపిస్తే రిపేర్లు చేపిచ్చి గా పాత బండినే నడిపించుకుంటాం. అంతేగాని అప్పు చేసి మిత్తిలు కట్టుకుంటా కొత్తవి కొనం కదా. ఇది మన ముచ్చటుల్లా, కానీ సర్కారు వాళ్ళది అట్లా ఉండది. కార్లంటే మస్తు కాయిసి ఉన్నట్టుంది మన కార్ సర్కారుకు. హౌ మల్లా, ఏడేళ్లలో 26,000 కొత్త కార్లు కొన్నారు. ఖర్చేంతో ఎరికేనా? ఉత్త 3,200 కోట్లే. తెలంగాణ రాగానే పాత నల్ల కార్లు వద్దని తెల్ల బండ్లు తెప్పించుకోండు సారు. 6 కోట్లు పెట్టి 5 ల్యాండ్ క్రూజర్లు కొనుక్కున్నాడు. ఇవి హైదరాబాద్ లో తిరుగుతానికి, ప్రగతి భవన్ కు, ఫామ్ హౌస్ కు పోతానికి, ఇక జిల్లాలకు పోతే 1 నెంబర్ బస్ వేసుకపోతాడు. దానికి 7 కోట్లు ఖర్చు అయిందట. సకల సౌలతులు ఉంటాయి బస్సుల. మంత్రులకు మంచి మంచి కార్లేనాయ, ఎమ్మెల్యేలకు నెంబర్ 1 లేనాయే. కొత్త జిల్లాలు పుట్టినాయి కాబట్టి కలెక్టర్లకు, చిన్న కలెక్టర్లకు కోట్లు పెట్టి కొత్త కార్లు కొనిచ్చింది సర్కారు. కొత్త జెడ్పీ చైర్మన్లు, కొత్త మేయర్లు, కొత్త మున్సిపాలిటీలు తయారు చేసుకున్నాం కాబట్టి కావాల్సిన వాళ్ళందరికీ కార్లు ఇచ్చిండ్రు. చెల్ తెలంగాణ వచ్చినాక గా పాత కార్లలా తిరుగుతారా అని పోలీసులకు 750 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బండ్లు దింపిండ్రు. అధికార పార్టీలకు సెక్యూరిటీ ఇవ్వాలనాయ, ప్రతిపక్షాలను అరెస్ట్ చేసి తోలుకపోవాలనాయే. ఇట్లా అటు లీడర్లకు, ఇటు ఆఫీసర్లకు మంచి మంచి కార్లు పంచే వరకు పైకం మస్తు ఖర్చు అయింది. కార్లు కొనటానికే 500 కోట్లు అప్పు చేసిండ్రంటే ఎంత కాయసుపడ్డారో సుడూరిగా. అంటే బంగారు తెలంగాణలో సర్కారు వాళ్ళు బండ్లు కొనటానికి పైసలు ఉంటాయి, కానీ రైతులు పండించిన పంటలు కొనటానికి పైసలు ఉండయి అన్నట్టు.